హాయ్, గుడ్ మార్నింగ్. మై నేమ్ ఈజ్ మోహన్. టుడే టాపిక్ ఏంటంటే పలాస. ఇప్పుడు మీరు చూస్తున్నారు పలాస అన్నమాట, ఇది పలాస మ్యాప్ అన్నమాట. ఓకేనా, మీరు పలాస మ్యాప్ చూస్తున్నారు. సరే, ఇప్పుడు మనం పలాస వెళ్ళడానికి 3 వేస్ చూద్దాం, అంటే 3 మార్గాలు చూద్దాం. ద ఫస్ట్ వే ఏంటంటే నేషనల్ హైవే 60 నుంచి బెండిగేట్ దగ్గర నుంచి మనం పలాస వెళ్ళొచ్చు అనమాట. ఓకే, సెకండ్ వే అంటే నేషనల్ హైవే 60 నుంచి మొగిలిపాడు అనమాట, మొగిలిపాడు నుంచి పలాస వెళ్ళవచ్చు. ఓకే, థర్డ్ వే ఏమవుతుందంటే నేషనల్ హైవే 60 నుంచి ఇచ్చాపురం సోంపేట రోడ్ నుంచి కూడా వెళ్ళవచ్చు అనమాట. ఈ 3 వేస్ ద్వారా మనం పలాస అనేది రీచ్ అవ్వచ్చు అనమాట. ఓకే, పలాస అంటే ఏంటి, అసలు పలాస అంటే ఏంటి ఇప్పుడు చూద్దాం మనం. పలాస అంటే 3 శ్రీ దేవతామూర్తులు అనమాట. శ్రీ దేవతామూర్తులు అంటే పార్వతి, లక్ష్మి, సరస్వతి అనమాట. పార్వతి, లక్ష్మి, సరస్వతి అనే హిందూ దేవత పేర్ల మీదుగా పలాస అని పేరు వచ్చిందనమాట. ఓకేనా, పలాస అని ఎందుకు పేరు వచ్చిందంటే పార్వతి, లక్ష్మి, సరస్వతి అనమాట, ఈ 3 పేర్ల మీదుగా పలాస అని వచ్చిందనమాట. ఓకేనా, ఇప్పుడు పలాసలో మనం ఇప్పుడు ఉన్నాం, పలాస గురించి తెలుసుకుందాం. పలాసకి అంతకంటే ముందుగా అంటే ఈ పేరు వచ్చింది కదా, దీని తర్వాత ఇంకొక రీజన్ అనమాట, అంటే పలాస ఫేమస్ అవ్వటానికి ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయంటే, పలాస ఫేమస్ అవ్వటానికి రీజన్స్ ఏమవుతుందంటే మనం ప్రతిరోజు తినే కాజు అనమాట. కాజు అంటే జీడిపప్పు అనమాట. జీడిపప్పు వల్ల పలాసకి ఇంత ఫేమస్ అయితే అయిందనమాట. ఎలా అంటే ఫైనాన్షియల్గా కానీ అండ్ పేరు పరంగా కానీ జీడిపప్పు వల్ల అయితే పలాస అన్నది చాలా ఫేమస్ అయితే అయిందనమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం మొగిలిపాడు నుంచి పలాస వెళ్ళే రోడ్డు అనమాట, అంటే గుప్పిల్ నుంచి పలాస రోడ్డు అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఉన్నాం పలాసాలు అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, రైట్ సైడు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనబడుతున్నాయి, చూసారా? రైట్ సైడు అండ్ లెఫ్ట్ సైడ్ కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ రేకుల షెడ్లతో ఉన్నాయి, చూసారు కదా? వాటినన్నీ ఇవన్నీ జీడిపప్పు ఫ్యాక్టరీస్ అనమాట. అంటే ఈ ఫ్యాక్టరీస్ అన్నది ఇక్కడ జీడిపప్పు అనేది ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఓకేనా, ఈ రేక్ సైడ్ చూసారు కదా, ఇవన్నీ రైట్ సైడు, ఇవన్నీ జీడిపప్పు ఫ్యాక్టరీస్ అనమాట. ప్రజెంట్ అయితే ఈ ఫ్యాక్టరీస్ అయితే ప్రాసెస్ యూనిట్గా ఉన్నాయి, కానీ ఇక్కడ ఇదివరకు అయితే కాల్చేవారు అనమాట, కాల్చి దాని నుంచి జీడిపప్పు తీసేటోళ్ళు. ఇప్పుడైతే బాయిలింగ్ జరుగుతుంది అనమాట. బాయిలింగ్ అంటే వాటిని ఉడకబెడతారనమాట, ఉడకబెట్టి వాటిని తీస్తారనమాట. ఈ పద్ధతి ఎక్కడి నుంచి అంటే కేరళలో అలా ఉడక బాయిలింగ్ చేసి తీస్తారనమాట. ఆ పద్ధతి ఇప్పుడైతే అనుసరిస్తూ ఉన్నారు. ఇక్కడ చాలా కాజు ఫ్యాక్టరీస్ అయితే పక్క స్టేట్కి, అంటే పక్క స్టేట్ అనేటువంటి ఒరిస్సాకి అనమాట, అంటే ఇక్కడ నుంచి 30 to 40 కిలోమీటర్స్ నియర్ ప్లేసెస్కి అయితే షిఫ్ట్ అయ్యాయి అనమాట. ఎందుకు షిఫ్ట్ అయ్యాయంటే ఇక్కడ మున్సిపాలిటీ ఎప్పుడైతే అయిందో, మున్సిపాలిటీ అవ్వటం వల్ల పొల్యూట్ అవుతుందనే ఉద్దేశంతో ఇక్కడ నుంచి ఫ్యాక్టరీస్ అయితే అక్కడ షిఫ్ట్ అయితే అయ్యాయి. మోస్ట్ ఆఫ్ ది ఫ్యాక్టరీస్ అయితే ఇక్కడైతే ప్రాసెసింగ్ యూనిట్గా రన్ చేస్తూ ఉన్నారనమాట. ఓకేనా, ఇప్పుడు మీరు చూస్తున్నారు పలాస అనమాట, అంటే ఈ పలాసకి ఫైనాన్షియల్గా ఆ పేరు, అంటే ఫైనాన్షియల్గా అంత బాగా ప్రాముఖ్యత పొందడానికి రీజన్స్ అయితే అవి. ఇంతకుముందు కూడా అంటే శ్రీకాకుళం తర్వాత ఫైనాన్షియల్గా అయితే పలాస ఉండేదని చెప్తారు, కానీ ఇప్పుడు మాత్రం శ్రీకాకుళం తర్వాత పలాసే ఉంది. ఇంతకుముందు రాజా ఉండేదనమాట, కానీ ఇప్పుడు రాజా మేమో విజయనగరం డిస్ట్రిక్ట్కి వెళ్ళిపోయిందనమాట, అందుకే పలాస ఉందనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు లెఫ్ట్ సైడ్లో ఒక జూనియర్ కాలేజ్ ఉందనమాట, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అనమాట. ఈ కాలేజ్ ఏమో గవర్నమెంట్ కాలేజ్ అనమాట, కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి. ఓకే, ఇక్కడ పలాసలు అయితే చాలా ఎడ్యుకేషన్ అయితే చాలా కాలేజెస్ ఉన్నాయన్నమాట. కాలేజెస్ జూనియర్ కాలేజెస్ ఉన్నాయి అండ్ ఇంటర్మీడియట్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్ అండ్ బీఈడి కాలేజ్ ఒకటి ఉందన్నమాట. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంది. ఇప్పుడు అదైతే ఇంజనీరింగ్ కాలేజ్ రన్ అవ్వట్లేదు. ఓకేనా, ఇప్పుడు పలాస అయితే ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే ఇలా ఉందన్నమాట. పలాస రాజకీయ సిస్టమ్ చూద్దాం. పలాస రాజకీయం ఎలా ఉందంటే, ప్రస్తుతం మన మత్స్యశాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి సిద్ధిరి అప్పలరాజు గారు పలాస వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్గా పోటీ చేశారు. ఎవరి పైన పోటీ చేశారంటే గౌతు శిరీష పైన అంట. గౌతు శిరీష ఎవరంటే గౌతు లచ్చన్న స్వతంత్ర సమరయోధుడు అనమాట, ఆయన మనవరాలన్నమాట. ఆమె పైన ఈయన పోటీ చేసి గెలిచారనమాట. ప్రస్తుతం ఆయనైతే ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రిగా ఉన్నారనమాట. ఇది పలాస పొలిటికల్ రాజకీయం అనేటువంటి
ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఓకే, ఇప్పుడు చూద్దాం పలాస్. ఇప్పుడు మనం పలాసలో ఉన్నాం అనమాట. ఇవన్నీ పలాసలో చూస్తున్నారు కదా, రోడ్స్ అయితే బాగలేవు అనమాట. పలాస మోస్ట్ ఆఫ్ ది రోడ్స్ అసలు బాగానే లేవు. ఇక్కడైతే ఏం చేశారంటే, బిల్డింగ్స్ అయితే రోడ్ వైడనింగ్ కోసం అయితే కొంచెం ఎక్స్టెన్షన్స్ కోసం వాటిని పడగొట్టారు. ఫ్రంట్ సైడ్ అయితే ఆ వర్క్ అయితే జరుగుతూ ఉందన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇలా కాజుకు రిలేటెడ్గా ఏదైనా సింబల్ కనబడుతుంది చూసారా? ఇది కాజు ఎందుకంటే పలాసాకు ఫేమస్ అనే ఉద్దేశంతోనే ఇది అక్కడ పెట్టుకున్నారనమాట. ఓకేనా? ఇప్పుడు అంటే చూసారు కదా ఈ సింబలు, దీనికి ఆపోజిట్, దీనికి రైట్ సైడ్లోనే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉందన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు పలాస అనమాట. ఇప్పుడు మీరు రైట్ సైడ్లో ఏమవుతుందంటే ఒక ఆరెంజ్ కలర్ టెంపుల్ చూస్తున్నారు కదా, ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. దానికి ఆనుకొనే ఒక చెరువు ఉందన్నమాట. పలాసలో ఇంకేం ఫేమస్ అంటే మెడికల్ చూద్దాం. పలాసలో ఏమవుతుందంటే చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. ఆ హాస్పిటల్ అంటే డాక్టర్స్ అయితే ఉంటారు, చాలా అంటే మంచి స్పెషలిస్టులు అయితే ఉంటారనమాట. ఎలాంటి స్పెషలిస్టులు అంటే మాస్టర్ ఆఫ్ సర్జన్స్ కానీ, ఎండి అంటే మాస్టర్ ఆఫ్ డయాగ్నోస్టిక్స్ కానీ, చాలా స్పెషలిస్టులు ఉంటారు, సీనియర్ డాక్టర్స్ అయితే ఉంటారు. కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే కాస్ట్ ఆఫ్ మెడికల్ ఫీజు కూడా చాలా తక్కువగానే ఉంటుంది. అంటే ఎందుకంటే మంచి మంచి స్పెషలిస్టులు కూడా 150 రూపీస్ ఈ రేంజ్లో ఉంటుంది. ఇదే డాక్టర్ని అంటే సేమ్ ఉన్నటువంటి డాక్టర్ని బయట వైజాగ్ అలాంటి ప్లేస్లో అయితే 500 వరకు ఫీ ఉంటుంది, ఇక్కడైతే మాత్రం 150 అనమాట. హాస్పిటల్స్ అయితే బాగుంటుంది. మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు ఏపీఎస్ ఆర్టీసీ డిపో అనమాట, ఇక్కడ నుంచి చాలా చోట్లకి బస్సులు అయితే ఉంటాయి అనమాట. ఓకే, ఇది ఆర్టీసీ డిపో అనమాట, ఏపీఎస్ ఆర్టీసీ కాంప్లెక్స్ అనమాట. ఇప్పుడు మనం కాంప్లెక్స్ నుంచి మనం కాశీబొగ్గ వైపు వెళ్తున్నాం అనమాట. మనం మీకు రైట్ సైడ్లో ఒక థియేటర్ కనబడుతుంది చూసారా, వెంకటేశ్వర థియేటర్. అంటే ఇక్కడ ఈ థియేటరే కాదు, మినిమం అంటే 4-5 థియేటర్ సినిమా థియేటర్స్ ఉంటాయన్నమాట. కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి ఇక్కడ. అంటే ఎంటర్టైన్మెంట్కి అయితే ఇవి బాగానే ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం పలాస నుంచి కాశీబొగ్గ రోడ్లో ఉన్నాం అనమాట. పలాస కాశీబొగ్గ అన్నది జంట నగరాలు అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు పలాస కాశీబొగ్గ అనమాట. ఈ రోడ్ వైండింగ్స్లో కొట్టేసారి చూసారా, బిల్డింగ్స్ అవి కనబడుతున్నాయి, రోడ్స్ అయితే బాగాలేవు. ఇక్కడ వర్క్ అయితే జరుగుతుంది చూసారు కదా, అంటే ఈ నాల అవి తీస్తున్నారనమాట. ఇక్కడ కన్స్ట్రక్షన్స్ అయితే అంటే వైండింగ్ కోసం అనేది చేస్తున్నారనమాట. అంటే ఇక్కడ నుంచి అంటే పలాస కాశీబొగ్గ నుంచి 30 నుంచి 40 కిలోమీటర్స్ అంటే సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి చదువుకోవటానికి కానీ హాస్పిటల్స్ కానీ ఇక్కడ చాలా అంటే 30-40 కిలోమీటర్స్ నుంచి ఇది ఇక్కడికి అయితే వస్తారనమాట. హాస్పిటల్ కానీ ఎడ్యుకేషన్ కూడా బాగానే ఉంటుంది. ఇక్కడ ఇంతకు ముందు నుంచి అంటే పాత అంటే చాలా ఫేమస్ కాలేజ్ అయితే ఉంది. ఫేమస్ అంటే చాలా ఎక్కువ రోజుల నుంచి ఉండే కాలేజ్ ఎస్బిఎస్ ఓఎం అనమాట. ఆ కాలేజ్ అయితే ఇక్కడ అయితే ఉందన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు పలాస కాశీబొగ్గ అనమాట. ఇది పలాస కాశీబొగ్గ బస్ స్టేషన్ అనమాట, రాజీవ్ గాంధీ మున్సిపల్ బస్ కాంప్లెక్స్ అనమాట. అంటే ఇది ప్రైవేట్ బస్ స్టేషన్ అనమాట. ప్రైవేట్ అంటే ఆర్టీసీ బస్సెస్ కూడా వస్తాయి, ప్రైవేట్ బస్సెస్ వస్తాయి. ఆర్టీసీ కాంప్లెక్స్ అయితే ఓన్లీ ఏపీఎస్ ఆర్టీసీ బస్సెస్ వస్తాయి, ఇక్కడ అన్ని బస్సులు అయితే వస్తాయి అనమాట. ఇక్కడే అనమాట, ఇది రైట్ సైడ్లో కూరగాయల మార్కెట్ అంటే మీకు ఎల్లో ఒక బ్లూ కలర్లో ఒక అంబ్రెల్లాస్ వేసి ఉంటాయి అనమాట. రైట్ సైడ్లో కూరగాయలు చేపల మార్కెట్లు అన్నీ ఇక్కడే దొరుకుతాయి అన్నమాట. చూసారు కదా ఇవన్నీ అంబ్రెల్లా వేసి ఉన్నాయి బ్లూ కలర్. ఇక్కడ కూరగాయలు అండ్ మీకు ఏం కావాలన్నా వెజిటబుల్స్ కానీ ఏమన్నా దొరుకుతాయి అనమాట. నాన్ వెజ్ కూడా దొరుకుతుంది ఇక్కడ, ఈ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అది.
ఇప్పుడు మీరు చూస్తున్నారు కాశీబొగ్గ బస్ స్టేషన్ అన్నమాట. ఇప్పుడు కింద నుంచి చూస్తున్నారనమాట మీరు, నేను ఇప్పుడు కింద నుంచి తీస్తున్నా అనమాట, ఇంతకుముందు పైకి ఎక్కాను. చూసారా చెత్త ఎలా ఉంది. మనం బస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చేస్తున్నాం అంటే, ఇప్పుడు మనం మీకు పెద్ద టవర్ కనబడుతుంది చూసారా, పెద్ద టెలిఫోన్ టవర్ లా కనబడుతుంది, అది రైల్వే స్టేషన్ అనమాట. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం, రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. ఇప్పుడు రైట్ సైడ్ వెళ్తే మన బెండ్ గేట్కి వెళ్ళే రోడ్డు అనమాట, బెండ్ గేట్ నుంచి శ్రీకాకుళం విశాఖపట్నం వెళ్ళే రోడ్డు అనమాట, హైవేకి రీచ్ అవుతాం. మనం అటువైపు వెళ్ళాం, ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి వెళ్తాం, రైల్వే స్టేషన్కి ఇప్పుడు ముందుగా వెళ్దాం, తర్వాత ఏమో అటు నుంచి అక్కుపల్లి బీచ్ రోడ్ వైపుకి వెళ్దాం అనమాట. ఇప్పుడు చూసారా, ఇప్పుడు మనం రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చామన్నమాట. ఇది పలాస రైల్వే స్టేషన్ అనమాట. ఇక్కడ నుంచి అన్ని చోట్లకి మినిమం అంటే భారతదేశంలో ఉన్న కొన్ని చోట్లకైతే, చాలా చోట్లకైతే ట్రైన్స్ అయితే ఉంటాయన్నమాట. పాసింజర్స్ కానీ ఎక్స్ప్రెస్ కానీ చాలా ట్రైన్స్ అయితే ఉంటాయన్నమాట. మోస్ట్ ఆఫ్ ది సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ కూడా ఇక్కడ ఆగుతాయన్నమాట. ఇప్పుడు మనం రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం మనం, ఇదే రైల్ నిలయం అంటారు. ఇంతకుముందు మొన్న తిత్లీ తుఫాన్ వల్ల ఈ రైల్వే స్టేషన్ కానీ ఇక్కడ ఉండే చెట్లు ఇవన్నీ పాడైపోయినాయి. ఇప్పుడు ఓకే, బెటర్, కొంచెం డెవలప్ అయితే అయింది. అంటే డెవలప్మెంట్ అంటే చెట్లు అవి ఆకులు అవి అయితే వచ్చాయన్నమాట. ఇప్పుడు మన పలాస రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చేసాము. మనం అక్కుపల్లి బీచ్ రోడ్ అనమాట ఇది. ఇక్కడ నుంచి అక్కుపల్లి బీచ్ అనేది, బీచ్ 10 కిలోమీటర్స్ ఉంటుంది, బీచ్ కూడా బాగానే ఉంటుంది. ఇంతకుముందు మీరు చూశారు కదా బార్వా బీచ్ చూశారు, ఇప్పుడైతే ఇక్కడికి 10 కిలోమీటర్స్ అక్కుపల్లి బీచ్ అనమాట. నేను అక్కడి వరకైతే మీకైతే చూపించలేను, వీడియో వెరీ లెంతీ అవుతుంది అనమాట. మీరైతే వీడియో చూస్తున్నారు కదా, కామెంట్ చేయండి, మీ యొక్క బెటర్ ఫీడ్బ్యాక్ అయితే నాకైతే బాగా యూజ్ అవుతుంది ఇంకేమైనా బెటర్గా చేయటానికి. మీరైతే కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే పలాస కాశీబుగ్గలో ఉన్నాం. మనం అక్కుపల్లి బీచ్ రోడ్లో ఉన్నాం అనమాట, అటువైపు నుంచి వెళ్తున్నాం. ఈ రోడ్లో మనం ఎటువైపు వెళ్ళాలంటే, ఎటువైపు వెళ్ళొచ్చు అంటే సోంపేట ఇచ్చాపురం రోడ్డు అనమాట ఇది. ఈ రోడ్డు ద్వారా మనం సోంపేట ఇచ్చాపురం ఒరిసా వైపు బరంపూర్ వైపు కూడా వెళ్ళడానికి ఇది అనమాట, ఇదే వే అనమాట. మనం వీడియో ఎండింగ్కి వచ్చామన్నమాట. మ్యాక్సిమం అంటే ఇంకా 2-3 మినిట్స్లో వీడియో అయితే క్లోజ్ అయిపోతుంది అనమాట. ఇదంతా పలాస కాశీబొగ్గ కింద, ఇదంతా కాశీబొగ్గకు వస్తుంది. పలాస అన్నది మొదట్లో చూశారు కదా, అది పలాస, ఇదంతా కాశీబొగ్గ అనమాట. వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ కామెంట్ చేయండి. ఇది అక్కుపల్లి రోడ్డు అనమాట, బీచ్కి వెళ్ళే రోడ్డు అనమాట అది. ఇప్పుడు నేను అటువైపు నేను వెళ్ళట్లేదు, ఇప్పుడు సోంపేట రోడ్లోకి వెళ్తున్నాం అనమాట. అంటే ఈ టౌన్ ఎంతైతే ఎంతవరకు అయితే ఉందో అటువైపే చూపిస్తున్నాం అనమాట. ఇది ఇంకా మ్యాక్సిమం క్లోజ్ అయిపోతుంది. మీరైతే కామెంట్ చేయండి, ఎందుకంటే బెటర్ ఫీడ్బ్యాక్ నాకు. కుదిరితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. చివరిగా పలాసలో ప్రధానమైన సమస్య ఉందన్నమాట, కిడ్నీ బాధితులు అనమాట. అంటే కిడ్నీ ఫెయిల్ అయిపోయిన పీపుల్ చాలామంది ఉన్నారు. ఇక్కడ కిడ్నీ డయాలసిస్ సెంటర్ కూడా ఒకటి ఉందన్నమాట. ప్రతి రెగ్యులర్ ఏమో 150 నుంచి 200 పీపుల్కి డయాలసిస్ అయితే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒక రీసెర్చ్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారనమాట. కిడ్నీ ఫెయిల్ అయిపోవడానికి రీజన్ ఏంటి, ఇక్కడ పీపుల్కి కిడ్నీ సమస్య ఉందని కూడా రీసెర్చ్ సెంటర్ అయితే ఏర్పాటు చేశారనమాట. అది అండర్ కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట. దీనిపైన రీసెర్చ్ అయితే జరుగుతుంది, ఇలా కిడ్నీ ఫెయిల్ అయిపోవడానికి కారణం ఏంటో అనే దానిపైన రీసెర్చ్ అయితే జరుగుతూ ఉందన్నమాట. ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన సమస్య అనమాట.
ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.